కాసిపట్లో స్పీకర్ ను కలిసి రాజీనామా లెటర్ ని ఇవ్వనున్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. అంతకుముందు అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఇచ్చిన ఏ హామీని సీఎం కేసీఆర్ అమలు చేయలేదన్నారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. స్పీకర్ తన రాజీనామాను ఆమోదిస్తారని అనుకుంటున్నానని తెలిపారు. మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. రిజైన్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే రాజగోపాల్ రెడ్డి గన్ పార్క్ లో ఉన్నటువంటి అమరవీరుల స్థూపం వద్దకు వచ్చారు. వాళ్ళ అనుచరులతో వచ్చి అమరవీరులకు నివాళులు అర్పించారు స్థూపం దగ్గర. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీకి బయలుదేరారు. స్పీకర్ పార్లమెంట్లో ఆయన తన పదవికి రాజీనామా చేయబోతున్నారు. ఇక స్పీకర్ నిర్ణయాన్ని బట్టి ఆమోదించాలా వద్దా అనేది ఆయన నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఇక ఓవరాల్గా చూస్తే గత కొన్ని రోజుల నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి ఒక విషయాన్ని చెప్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకడం లేదు, నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాల్లో కూడా అభివృద్ధి చేయలేకపోయాను. సో మిగతా పార్టీలకు సంబంధించినటువంటి, అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, మిగతా పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాలు మాత్రం అభివృద్ధి చెందడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాను ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ సాక్షిగా చాలాసార్లు నేను మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడాను, కానీ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తప్పని పరిస్థితుల్లో ప్రజలకు తన నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేకపోవడంతో ప్రజలకు ఎలాంటి సమాధానం చెప్పాలో తెలియక తప్పని పరిస్థితుల్లోనే నేను రాజీనామా చేస్తానని చెప్పారు. ఒక ధర్మయుద్ధం కొనసాగబోతుందని చెప్పి ఆయన ప్రకటించారు. సో మిగతా రాజకీయ పార్టీలు విమర్శలకు ఆయన చేసిన కామెంట్స్కు అంటే కొంత బలం చేకూరుస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గరనే ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది అనేది, నియోజకవర్గాలు ఎక్కువగా నిధులు కేటాయిస్తున్నారనేది విమర్శలు అధికార పార్టీ మీద వస్తున్నాయి. ముఖ్యంగా గజ్వేల్ కావచ్చు, సిద్దిపేట, అదేవిధంగా సిరిసిల్ల, మిగతా అన్ని నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. కానీ మిగతా చాలా నియోజకవర్గాలు మాత్రం అభివృద్ధి చెందడం లేదన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. మొత్తానికి ఖచ్చితంగా ఆయన రాజీనామాను ఆమోదించుకునే దిశగానే ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే స్పీకర్ ఫార్మాట్లో ఆయన రాజీనామా తీసుకొచ్చారు, మీడియాకు కూడా ఆయన చూపించారు. సో సింగిల్ లైన్లో స్పీకర్ ఫార్మాట్లో ఆయన రాజీనామా ఉంది కాబట్టి రాజీనామా స్పీకర్ ఆమోదించే అవకాశాలు అయితే ఉన్నాయన్నటువంటిది ఆయన అనుచరులు, తర్వాత ఆయన కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు స్పీకర్కు 10:30 స్పీకర్కు రాజీనామా పత్రాన్ని ఇస్తారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ ఒకవేళ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటే అసెంబ్లీలో మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. సో ఇక త్వరలోనే ఆయన బీజేపీలోకి చేరబోతున్నారు. 20 నెల 21న మునుగోడులో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి అమిత్ షా ఆ బహిరంగ సభకు రాబోతున్నారు. సో ఆ బహిరంగ సభలో ఆయన కాషాయకండ కప్పుకోబోతున్నారు. ఆ తర్వాత ఇక స్పీడ్గా అన్ని మండలాల్లో బీజేపీ కమిటీలు వేయడం, తర్వాత బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడం, మొత్తంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా వైఫల్యాలను, తర్వాత ఆయన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రచారం చేయాలన్నటువంటి ఒక నిర్ణయానికి బీజేపీ వచ్చింది. సో మొత్తానికి ఆయన ఎందుకు రాజీనామా చేస్తున్నారు, రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితులు ఏంటి, సో రాజీనామా చేయడానికి కారణాలు ఏంటి, ఇట్లాంటి అన్ని విషయాలను కూడా ప్రజలకు చెప్తాం, ప్రజలకు వెళ్తాం, ప్రజలను ఓట్లు అడుగుతామని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. తప్పని పరిస్థితుల్లోనే నేను రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు. ఇంకొకవైపు కాంగ్రెస్ పార్టీ విమర్శలకు కూడా ఆయన ధీటుగా సమాధానం ఇచ్చారు. రేవంత్ రెడ్డి 2 రోజుల క్రితం మునుగోడు సభలో చేసినటువంటి కామెంట్స్ కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు. సో మొత్తానికి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం పొందే అవకాశం ఉంది. మొత్తంగా మిగతా ఆయా రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఖాళీగా అయిన స్థానాలకు తర్వాత అట్లనే మునుగోడుకు కూడా కలిపి ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఇంకొకవైపు స్పీకర్కు రాజీనామా ఇచ్చిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఒక ఫ్యాక్స్ చేస్తాను, అట్లనే తర్వాత బెయిల్ కూడా చేస్తానని చెప్పారు తన రాజీనామాని. సో ఒకవైపు స్పీకర్కి ఇవ్వడం, ఇంకొకవైపు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా తన రాజీనామా లేఖను పంపుతామని ఆయన చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా రాజీనామా లేఖ ఆమోదం పొందే అవకాశం ఉంది. లేదంటే టీఆర్ఎస్
అంటే ఎన్నికలకు సిద్ధంగా లేదన్నటువంటి సంకేతాలు కూడా వెళ్తాయి కాబట్టి ఖచ్చితంగా స్పీకర్ మీద ముఖ్యమంత్రి ఒత్తిడి ఉండేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా ఈ రాజీనామాను ఆమోదించే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయి ఎందుకంటే ఉప ఎన్నికకు వెళ్ళాలి ఇప్పటికే టీఆర్ఎస్ కూడా సిద్ధమవుతుంది ఇంకొక వైపు మునుగోడుకు నిధులు విడుదల చేస్తున్నారు ఈ మధ్యనే నిన్న మొన్న ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు పెన్షన్లు కూడా ఇస్తామని చెప్పి 50 ఏళ్ళ లోపు వాళ్ళకు అందరికీ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించారు ఇంకొక వైపు ఆయా మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం పొందే అవకాశాలు అయితే మనకు కనపడుతున్నాయి సో మొత్తంగా గత కొన్ని రోజుల నుంచి కూడా ఆయన రాజీనామా ఎప్పుడు అనేది ఒక చర్చ రాజకీయ పార్టీలో జరిగింది తర్వాత అటు మునుగోడు ప్రజల్లో కూడా జరిగింది మొత్తానికి ఆయన ఇచ్చినటువంటి డేట్ ప్రకారం స్పీకర్ ఇచ్చినటువంటి సమయం ప్రకారమే ఆయన రాజీనామా చేయబోతున్నారు కాసేపట్లో స్పీకర్ ఫార్మాట్లో ఆయన రాజీనామా ఇస్తారు రాజీనామా ఆమోదించే విషయంపై ఫైనల్గా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు ఆ తర్వాత ఒక నోటిఫికేషన్ కూడా ఒకవేళ రాజీనామా ఆమోదిస్తే నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి అసెంబ్లీ కార్యదర్శి పంపుతారు ఆ తర్వాత కాలిని బట్టి సమయాన్ని బట్టి 6 నెలలలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఆ తర్వాత ఒక ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి శ్రీమతి శ్రీనివాస్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్